హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మీకు సంథింగ్ స్పెషల్ ఇంటర్వ్యూ, ఎందుకంటే చాలా రోజులైంది బిఎస్ టాక్ షోలో ఒక స్పెషల్ షో లేక అని బాధపడుతున్న ఫ్రెండ్స్ కోసం ఈ షో. ఆల్మోస్ట్ దాదాపు 7 కావస్తుంది రాకేష్ మాస్టర్ చనిపోయి. ఆల్మోస్ట్ ఇదే సమయంలో ఇలాంటి ఎండలకే ఆయన తట్టుకోలేక డీహైడ్రేట్ అయ్యి ఒక షోలో పాల్గొని వస్తూ చనిపోయిన పరిస్థితి మనం చూసాం. మరి ఆయన చనిపోయిన సంవత్సరం తర్వాత వారి సతీమణి, మీ అందరికీ తెలుసు, మీ అందరూ బడేలు రాణి అని పిలుచుకుంటారు, ఎస్ఆర్కే అమ్మ అంటారు, లక్ష్మీ అమ్మ అంటారు, ఆమెకు ఎన్ని పేర్లు ఉన్నాయో మీకు తెలుసు. మరి ఆమె ఏమైంది, ఏం చేస్తోంది? అలాగే వైజాగ్ సత్య, వైజాగ్ సత్య కూడా తెలుసు మీకు, రాకేష్ మాస్టర్కి బద్ద విరోధి ఒకప్పుడు, ఎందుకంటే లక్ష్మీ అమ్మతో క్లోజ్గా ఉంటున్నాడని రాకేష్ మాస్టర్ వైజాగ్ సత్యని చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ యుద్ధాలు కూడా చూసాం మనం, ఈ లవ్ స్టోరీస్, ఈ వార్, ఇవన్నీ చూసాం. మరి ఈ నేపథ్యంలో సంవత్సరమైన సందర్భంగా అసలు రాకేష్ మాస్టర్ కుటుంబం, రాకేష్ మాస్టర్ 4వ భార్య మన లక్ష్మీ అమ్మ, వాస్తవానికి అయితే 4వ భార్య, సో తన పరిస్థితి ఎట్లా ఉంది, అట్లాగే వైజాగ్ సత్య వీళ్ళందరూ కలిసి ఉంటున్నారా, ఏం చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే ఇవాళ వాళ్ళిద్దరిని మన స్టూడియోకి ఆహ్వానించాం. వెల్కమ్ లక్ష్మీ అమ్మ అండ్ వెల్కమ్ సత్య. థ్యాంక్ యూ. యా, ఎలా ఉన్నారు సత్య? నేను బాగున్నాను, థ్యాంక్ యూ. గుడ్. అమ్మ మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. చక్కగా ఉన్నారు, మంచి రంగు తేలారు, ఒళ్ళు చేశారు. రాకేష్ మాస్టర్ పోయిన బాధ ఏం లేనట్టుంది? అయ్యో, బాధ అంటే సంవత్సరం అయిపోతుంది కదండి, ఉన్నా ఏదో కొంచెం, కానీ అంత తీవ్రత ఉండదు. ఓకే ఓకే ఓకే. ఫోటో నా రూమ్ లో పెట్టుకున్నాను కదండి, మీరు ఇచ్చారు కదా? అవును అవును అవును, నేను ఇచ్చింది కదా. కరెక్ట్ కరెక్ట్. సో ఎట్లా గడుస్తుంది రాకేష్ మాస్టర్ లేని జీవితం? జీవితం అంటే ఎప్పుడన్నా బాధ వస్తే కొంచెం బాధపడతాను, తర్వాత మళ్ళీ దేవుని తెలుసుకుంటూ బాధ మర్చిపోయి నా జీవితాన్ని అలా గడుస్తుందండి. మిమ్మల్ని కూడా మర్చిపోయారా జనం? ఇక మెల్లిమెల్లిగా రాకేష్ మాస్టర్ లేకపోయేసరికి మర్చిపోయారు మిమ్మల్ని కూడా. మీకు కూడా అవకాశాలు తక్కువ అయిపోయినట్టున్నాయి కదా? తక్కువ ఇవ్వలేదు అండి, తక్కువ ఇవ్వలేదు. మామూలుగా ఇంటర్వ్యూలు అంటే తక్కువ ఉండి, ఏమన్నా జరిగిందంటే ఇంటర్వ్యూలు షార్ట్ అవుతాయి. ఏదో అంటే రాకేష్ మాస్టర్ చనిపోయినాక 2 షోలు చేసింది మే, పెద్ద బాస్ 1, పెద్ద బాస్ 2. అవునా? ఇంకా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా పెద్ద బాస్ 2 అండి, పెద్ద బాస్ 3 ఇప్పుడు వచ్చేది. 2 ఆయన కళ్యాణ్ గారిది 2 ఇప్పుడు. ఇప్పుడు మళ్ళీ ముందులో ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు 3 అభిషేక్ ఎంటర్టైన్మెంట్ లో ఒక పెద్ద బాస్ చేసింది, విజ్ గౌడ్ తో ఒక పెద్ద బాస్ చేసింది, 2 పెద్ద బాసులు చేసింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ 3వ చేయబోతుంది. ఓఫో, షోల్ పరంగా 3వది కదా. రాకేష్ మాస్టర్ బతుకున్న సమయంలో మీ ఇద్దరికి మంచి క్లోజ్ గా ఉండేవాళ్ళు మీ ఇద్దరు, అట్లాగే మీ ఇద్దరు కూడా కొట్లాడుకున్నారు. రాకేష్ మాస్టర్ కంటే కూడాను నాకు ముందు లక్ష్మి పరిచయం. అవునా? ఎలా? అక్క అనేవాడిని మా ఏరియాలోనే ఉంటుంది. ఇప్పుడు ఏమనేవారు అంటే, ఏమనేవారు, రన్నింగ్ వాకింగ్ లక్ష్మి, వాకింగ్ లక్ష్మి అనేవారు. ఓ, అదేం పేరు? ఊరికి నేను మరి డైలీ వాకింగ్ వెళ్తాను. అవునా? అప్పట్లోనే వాకింగ్ లక్ష్మి అనేవారు. ఇప్పుడు అంతే కదండి, కట్ చేస్తే రాకేష్ మాస్టర్ ఇంట్లో కనిపించింది. కానీ చాలా బాగా చూసుకుంది రాకేష్ మాస్టర్ కి, టైం టు టైం ఫుడ్, బట్టలు అతుకోవడం అయితే ఏంటి, షేవింగ్ కూడా ఆమె చేసేది మొత్తం. అవునా? చాలా బాగా చూసుకుంటూ కూడా నేను కొట్టేదానండి కొన్నాళ్ళకి. మీరు రాజులు అలా కొట్టకూడదు అన్నాక మీలాంటి వాళ్ళు అప్పుడు ఇలా బాధపడేదానండి, అంటే ఫోన్లో నీకు బాధ ఉంటే వద్దులే అన్నారు. ఏంటి, 1 ఇయర్ పోయాక నేను, 1 ఇయర్ నాకు బాధ అనేది తెలియలేదండి అసలు. ఓకే, కాకపోతే వీళ్ళిద్దరి మధ్యన కొందరు పుల్లలు పెట్టేశారండి వాళ్ళ యొక్క ఏమంటారు వ్యక్తిగత లాభం కోసం అనుకోవచ్చా, ఈ క్లోజ్నెస్ చూడలేక, భరించుకోలేక, తట్టుకోలేక విడగొట్టేశారు. విడిపోయిన 6 మంత్స్లోనే చనిపోయారు. కానీ మీ ఇద్దరికి అంటే మీ ఇద్దరి గురించి ఆయన ఎందుకు అనుమానించాడు అంటే, మీ ఇద్దరికి ఏమన్నా ఫ్రెండ్షిప్ ఉందనా? ఆయన నన్ను బాగానే అభిమానించేవారు, ప్రేమించేవారు, ఇష్టపడేవారు. ఎక్కడికి వెళ్ళినా వైజాగ్ సత్య, వైజాగ్ సత్య అనేవారు. అవును, మా నేటివ్ ప్లేస్ కూడా వచ్చారు రాజాం, వైజాగ్ పక్కనే రాజాం, వైజాగ్ కూడా వచ్చారు. మా సిస్టర్స్ ఇంటికి, మా బ్రదర్స్ ఇంటికి, అందరి ఇంటికి వచ్చేవారు, నాతో చాలా క్లోజ్ గా ఉండేవారు. అంటే కాకపోతే ఈమెకి నేను హెల్ప్ చేస్తున్నానని తప్పకుండా చెప్పారు. అంటే ఒకనొక సందర్భంలో ఈమె కొన్ని యూట్యూబ్ ఛానల్ నడిపేది. అవును,
నడిపితే నేను అన్నాను ఎందుకమ్మా యూట్యూబ్ ఛానల్ బాగా మంచి వంటలాగా అంట, నేను వంటలు బాగా చేస్తుంది, బిర్యానీలు అవన్నీ టిఫిన్స్ అవన్నీ అన్నాను. నీ చేతిలో ఒక ఆర్ట్ ఉంది కదా, ఎందుకు యూట్యూబ్లో ఉంటుండ్రు అందరితో తిట్లు కాయడు ఇదంతా, వైజాగ్ రా అని చెప్పి మధురవాడ తీసుకెళ్ళి ఒక ఇల్లు తీసుకుని ఉంచిన వంటలు ప్రారంభించమన్నాడు. అది ఆయన తట్టుకోలేకపోయినారు. మరి భార్య భర్తలు విడగొడతారు ఎలా తట్టుకుంటాడు? విడిపోయాక కూడా తీసుకెళ్ళినా కోపం వచ్చింది ఆయనకి? విడిపోయినాక తీసుకెళ్ళానని కోపం వచ్చింది. ఓకే ఓకే. అది ఒకటి. టు బి హానెస్ట్, లాస్ట్ మూమెంట్ వరకు వీళ్ళిద్దరు కలపాలనే చూశాను నేను. చాలా ప్రయత్నాలు చేశాను, చాలా ప్రయత్నం. ఎందుకు డాడీ అట్లా ఆర్ఫనేజ్ హోమ్ లో కనాదిలా ఉండడము, మంచిదో చెడ్డదో, భార్య అనేది తోడు అనేది ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క జీవికి కూడా అవసరము. మీరు ఉండండి, ఆమె టైం టు టైం ఫుడ్ పెడుతుంది, టైం టు టైం బట్టలు ఇస్తుంది, మీకు హాస్పిటల్ తీసుకు. ఆయన రెండు మూడు సార్లు చనిపోవలసింది, సీరియస్ గా ఆయనకి చాలా వచ్చేసాయి. ఆయనకి కాగుడు వల్ల ఆయనకి పచ్చకామెర్లు బాగా వచ్చాయి, జాండీస్. మా ఇద్దరమే మల్లెపల్లి అన్నది, మల్లెపల్లి ఇక్కడ అదే మల్లెపల్లి అనుకుంటా కదా, అక్కడ తీసుకెళ్ళాం మోదీపట్నం దగ్గర తీసుకెళ్ళాం, బతికించాం. చాలా ఘోరంగా అయిపోయారు ఆయన. అసలు ఎట్లా అంటే ఇండస్ట్రీలో ఎలా అంటే, ఇప్పుడు ఇద్దరు బాగా క్లోజ్ ఉన్నారంటే వాళ్ళిద్దరిని ఎలా విడగొడతాం చూస్తారండి. అది ఇండస్ట్రీలో ఉంది, అది మీకు కూడా తెలుసు, మీరు చాలా సీనియర్ అంతే కాదమ్మా. అంటే రాకేష్ మాస్టర్ చనిపోయాక మీ ఇద్దరు కలిసే ఆయన చావులో కారణం మీరు కూడా అని ఒక రూమర్ వచ్చింది. అలా పుట్టించారండి. ఏం చెప్తామండి, ఏం చేశారు మీరు ఇంతకి? మేమిద్దరం అసలు ఏమి ఎరగండి. మాకు సంవత్సరం అయినా నేను ఆయనతో మాట్లాడలేదు, ఆయన నాతో మాట్లాడలేదు, తిను కూడా వెళ్ళలేదే అంతే. అలాంటి చచ్చిపోయేటప్పుడు మేమిద్దరం నన్ను తీసుకెళ్ళి తిను తీసుకెళ్ళినట్టు నేను ఆయనతో మాట్లాడినట్టు పుట్టించేశారు. అది వీడియో చేపించారు. ఆ చచ్చిపోయినప్పుడు ఆయన మాట్లాడుతున్నారండి, అన్నా ఇంకా మాట్లాడలేకపోతున్నాను అన్నా, ఇంకా చాలు అన్నా అంటున్నారండి ఆయన. అది ఒకటే దొరికిస్తుందండి నాకు. అప్పుడే నేను ఇటువంటి వీడియోలు పెట్టానండి, తప్పండి మేము విడిపోయాక మమ్మల్ని ఆయన చచ్చిపోయాక మమ్మల్ని బ్యాడ్ ఎందుకు చేస్తున్నారు అసలు అని. చచ్చిపోయేటప్పుడు కూడా మీరు వీడియో తీశారు, అన్న అంటే పేరు వద్దండి, ఒక అన్న అన్న అంటున్నారండి ఆయన. అన్న ఇంక నేను మాట్లాడలేకపోతున్నాను చాలు అంటున్నారండి ఆయన. మరి తప్పు కదండి, ఆయన నేను మాట్లాడినప్పుడు నా మీద వీడియోతో మాట్లాడించడం తప్పు కదండి, చచ్చిపోయింది ఆయన. ఆయన వీడియోలో ఏం బ్యాడ్గా మాట్లాడలేదండి, ఇలాగ ఫోన్ పట్టుకున్నాడు రాకేష్ మాస్టర్. ఈ వైజాగ్ సచ్చాగాడు ఆ బడియలు రాని అది తీసుకొచ్చాడు, పక్కన కూర్చోబెట్టాడు, తీసుకొచ్చి పక్కనలో కూర్చోబెట్టాడు. మా ఇద్దరిని కలపడానికి ట్రై చేస్తున్నాడు వీడు, వీడు కన్నింగ్ గాడు అన్నారు. అన్న తర్వాత అన్నారా అన్న చూడన్న, 5 నిమిషాలు అయిపోయినట్టు చూడన్నా అంటే సంబడి ఈజ్ మేకింగ్ హిమ్ టు టాక్ లైక్ దిస్, దట్ ఈస్ క్లియర్ కదా. అండ్ ఆ పరిస్థితిలో ఆయనతో అట్లా ఎలా వీడియోలు చేస్తారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. చావు బతుకుల మధ్య ఉన్నాడు, చావు కాలు వచ్చేసింది మొత్తం. ఆయన 3 రోజులైనా బ్లడ్ మోషన్స్ వాంతులు అవుతుంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళొద్దండి, ఎంత అలాంటి వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం కదా, 3 రోజులు తెలిసారండి. నాకు అదే బాధ అండి, అదే నా దగ్గర. ఆశ్రమంలో నేను చూసా, స్వయంగా ఆశ్రమానికి వెళ్ళి చూసా, అత్యంత దయనీయమైన పరిస్థితులలో ఉంటారు అక్కడ పేషెంట్. అవునండి, చాలా అసలు అంటే ఒకసారి చూస్తే ఇక వారం రోజులు అన్నం కూడా తినలేము మనం, అలా సిచ్యువేషన్లో ఉంటారు కదా. మరి అంతగా అభిమానించే రాకేష్ మాస్టర్ ఎందుకు పట్టించుకోలేదు వాళ్ళు? వాళ్ళు తిట్టడం మొదలెడుతున్నారు కదండి ఆయన, వాళ్ళకి కూడా కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది కదండి. మరి తాగేసి తిడతంటే బ్యాడ్ నేమ్ వస్తుంది, మీరు తట్టుకోలేరు. నేనంటే తట్టుకుని ఆయన మార్చుకున్నా. మరి వాళ్ళు ఎక్కడ మీకు వాళ్ళే చూస్తారా ఈయనే చూస్తారండి, వీడు ఎప్పుడు పోతే అని చాలా అనుకున్నారండి వాళ్ళు యథార్థంగా. అవునా? మరి 3 రోజులు ఆయన వదిలేశారంటే ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకుని ఆలోచించండి, 3 రోజులు అయిన రక్తం మోషన్స్ బ్లడ్ నూటమటం ఉండమే పడతా అంటే మీరు హాస్పిటల్ తీసుకెళ్లేదు, చిన్న డాక్టర్ ఇంటికి తీసుకొచ్చారంటే మీరు ఒకసారి ఆలోచించండి. నేను అదే వీడియో వదిలేనండి, మీరు ఎప్పుడు చచ్చిపోతారని చూసారైనా అలాంటిది మీకు ఇష్టం లేకపోతే వేరే దుక్కు కన్నా పంపాలి కానీ 3 రోజులు మీరు హాస్పిటల్ తీసుకెళ్ళకుండా ఎందుకు వదిలేరు అని కూడా నేను వీడియోలు పెట్టానండి. 2023 జూన్లో ఆయన ఒక ప్రోగ్రామ్ చేశారు యూట్యూబ్ లో, రియాలిటీ షో అంటాం దాన్ని, జస్ట్ లైక్ బిగ్ బాస్ లాగా. 10 మంది కంటెస్టెంట్లు తీసుకెళ్లి ఒక ఫామ్ హౌస్ లో వదిలేస్తారు, స్విమ్మింగ్ పూల్స్ గార్డెన్ అని ఉంటాయి, అక్కడ ఆటా పాట గానా భజన అంత ఉంటది. కానీ ఆ షో మాత్రం అంత బూత్ బాగోతమే నడిచింది అండి, బూత్లు తాగడు ఇదే. అక్కడ బాగా డ్రింక్ చేసేసారంట, ఈ బూమ్ బూమ్ బీర్లు రోజుకు 10-20 తాగేయడము, మ్యాన్సన్ హౌస్ మై హౌస్ బాటిల్ తో స్నానం చేయడం. ఆయన అక్కడే చెప్పేశారు షూటింగ్ లోనే, జూనియర్ రాకేష్ మాస్టర్ అని ఇంకోటి ఉంటాడు పుల్లయ్య అని, ఆ పుల్లయ్యని పక్కన పెట్టుకుని ఇంకా నేను అస్తమించేస్తున్నాను, అస్తమించినటువంటి సన్సెట్ అయిపోయింది, నేను అస్తమించేస్తున్నాను, ఇక ఈయనే ఉదయించే సూర్యుడు అని ఆయన కలద్దాలు తీసి కూలింగ్ గ్లాస్ ఈయనకి పెట్టారు. సో ఆయనకు అప్పుడే తెలిసిపోయింది ఇంకా గోయింగ్ టు డై అని. ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక ఇంకా 2-3 రోజులనే చనిపోయాయి ఆయన.
జూన్ 16 చనిపోయారు. ఫాదర్స్ డే రోజే చనిపోయారు. అంటే బీరు తాగడం వల్లే చనిపోయాడని ఒకటి బాగా క్రియేట్ అయింది. డీహైడ్రేషన్ ప్రాబ్లం వచ్చేసింది. ఆయన గాంధీ హాస్పిటల్లో తీసుకెళ్లారు చనిపోయే ముందు. అక్కడ డాక్టర్స్ కూడా ఒక బులెటిన్ రిలీజ్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే అన్ని మల్టీ ఆర్గాన్స్ లైక్ బ్రెయిన్, హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీస్ అన్ని కూడా ఆల్ మల్టీ ఆర్గాన్స్ వర్ ఫెయిల్డ్ అని సర్టిఫికేట్ ఇచ్చేసారు. అది బ్లడ్ మోషన్స్, బ్లడ్ వామిటింగ్స్ కూడా ఆయన ఆయన చచ్చిపోయేటప్పుడు కూడా ఎవ్వరూ లేరండి పాపం అసలు అని. నాకు అదే ఆశ్చర్యం. చుట్టూ ఎప్పుడు 10 మంది ఉంటారు కదా. మరి అదేనండి, ఆలేటన్న కూడా పాపం అప్పుడు ఉండి వెళ్ళిపోయారండి. అంతే ఆయన ఒక్క ఆయన కొట్టుకున్నాడు. మేము అన్ని వీడియోలు చూసాం కదండి. లాస్ట్ నుంచి ఎవరు మాత్రం పువ్వులు పెట్టినట్టు తీసిపోయారండి. చూసారా, బతికుండగా రాలేదు. ఆర్ఫనేజ్ హోమ్ అంటే 200-300 మంది ఉంటారు. స్పెషల్ ట్రీట్మెంట్ అంటే కుదరదు. అందరినీ చూసుకోవాలి. అందరినీ ఉండి హాల్లోనే పొడుగు పెట్టారండి. స్పెషల్ రూమ్ ఏమి ఇవ్వలేదండి. మొత్తం అందరూ ఉండే దాంట్లోనే ఒక పక్కన పొడుగు పెట్టారు. జనరల్ వార్డ్ లో. జనరల్ వార్డ్ అండి. ఎమర్జెన్సీ వార్డ్ లో. ఏది మన గాంధీ హాస్పిటల్. గాంధీ హాస్పిటల్ హుషీరాబాద్ హైదరాబాద్. అదే అదే అదే. ఆయన చావు అనకూడదు కానీ ఒక్కొక్క చావు అనొచ్చు. అంత ఘోరంగా చంపారు. బ్లడ్ మోషన్స్, బ్లడ్ వామిటింగ్స్, టకా 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 కొట్టుకోవడము. వదిలేసారండి ఫస్ట్ లోనే. ఆయన ట్రీట్మెంట్ ఇప్పిస్తే బంగారులో బతుకునండి. ఆయన అదే నా దగ్గర ఉంటే నేను అప్పో చెప్పో తాడో ఏదో తాగట్లు పెట్టేసి నేను తీసుకుపోదునండి. ఏది చేయి దాటిపోయిందండి. ఏం చెప్తా ఉండి అయినా ఆయన 2020లోనే చెప్పేసారు చనిపోతారని. అప్పటికే ఆయన చాలా సీరియస్ అయిపోయింది. చాలా పెద్ద ఆపరేషన్ కూడా ఆయన బాడీ అంతా కట్ చేసి ఉంటుంది. అవును, అది 20 ఇంకా అంతకంటే ముందే అనుకో 16లోనో 18లోనో ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగింది. అప్పుడు ఈ బాడీ అంతా మొత్తం అప్పుడు ఫ్యామిలీ చూడలేదండి. ఎవరు ముస్లింస్ ఆవిడ చూసారే. అదేనా అమెరికా నుంచి డబ్బులు పంపుతాయండి అలా అనాదరిగా వదిలితే చాలా మంచి అయినని వేరే ఫ్యాన్స్ పంపితే ముస్లింస్ ఆవిడ చూసారు. కానీ ఒక యూట్యూబ్ ఒక రేంజ్ తీసుకెళ్లే వ్యక్తి రాకేష్ మాస్టర్. నిజంగా ఆ విషయంలో మాత్రం అందరూ రుణపడి ఉంటారు ఆయన. మళ్ళీ ఇంకో మనిషి పుట్టాడండి తెలుసా అండి. ఎంత మేధావి, ఎంత తెలుగు అని మనకున్న ఊరికి అప్పటికప్పటికే ఉండవు. ఆయన ఎప్పుడెక్కడి నుంచో చెప్పేవాడు అండి. ఆయన అసలు బడికే పోలేదు కానీ ఏమైనా తెలుగులో డైలాగ్స్ ఉంటాయి కదా, ఎండనక వాననక డైలాగులు ఎలా చెప్పేసేవాడు అసలు వితౌట్ బ్రీతింగ్. అసలు ఒక ఒక ఇంటర్వ్యూకి ఇంకొక ఇంటర్వ్యూకి సంబంధం ఉండదు. ఒక ఇంటర్వ్యూ వేసిన డ్రెస్ ఇంకో వేయడు. ఎప్పుడు సింహం గర్జింపేని హెయిర్ స్టైల్ మార్చేస్తాడు ప్రతిసారి. చైనీస్ స్టైల్లో హెయిర్ స్టైల్ అంటే ఇష్టం. చైనీస్ లాగా ఇట్లా గుండు కొట్టించుకొని మధ్యలో పిలక. నన్ను అనివు రమ్మ, నాకు పిలకుంటే నీకు ఏమైనా అభ్యంతరం అంటే మాస్టరు పిలకుంటేదో పెద్ద ఆయనలా ఉంటున్నారు. పిలక తీసాడంటే పాపం పిలక కర్జే చేసుకున్నారండి. ఇలా పంచి కడితే పెద్ద ఆయనలా అంటున్నారు మాస్టర్ అంటే నా షార్ట్లో వేసుకుంటే మొదలెట్టారు. అలాంటిది 200 కృష్ణానగర్ నేను డ్రెస్సులు కొనుక్కుంటే ఇచ్చేదేనండి పాపం అయ్యే వేసుకునేవారు. నేను అంతే 200-500 ఉండే అంతే జత తెచ్చిస్తే పాపం వేసుకున్నారు. మరి ఇప్పుడు మాస్టర్ చనిపోయాక మీరు రాలేదు అక్కడికి? ఎక్కడికండి? అంత్యక్రియలకు కానీ. అప్పుడు నాకు కొంచెం ఒంట్లో బాగుండలేదండి. బాగుండకి నేను 1 రోజులు వెళ్ళాను. 1 రోజుల క్రితం ఆయన నాకు ఫోన్ చేయించారండి వాళ్ళ మనిషి చేత. లక్ష్మమ్మ ఇప్పుడు ఉండే దగ్గర నువ్వు చాలా డేంజర్ ప్లేస్లో ఉన్నావు, వద్దు అసలు అని. నీ వీడియోలు అవి కొట్టేసుకుని అసలు అక్కడ వద్దు, వేరే చోటకు వచ్చేయి. ఒకటి, నువ్వు అమ్మాయికి రాలు, చాలా జాగ్రత్తగా ఉండమని నిన్ను అందరూ మోసం చేస్తున్నారు. నేను అలా చేసేవాడిని కాదు, కానీ అలా టైం అటువంటిది అయిపోయింది. నీకు ఎవరిని ఇవ్వలితే నాకు కొడుకు ఇస్తాను నీకు అంటే మాస్టర్ అసలు ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు అని అడిగానండి. అంటే నేను ఉండనమ్మా నాకు అయిపోయింది అన్నారు. మాస్టర్ మీకు ఏం తేడా వచ్చినా నాకు ఒక ఫోన్ కొట్టండి, నేను వస్తాను హాస్పిటల్ తీసుకెళ్తాను అన్నాను. అంతే నువ్వు జాగ్రత్తగా ఉండవమ్మా చాలు అంటే పక్కన అబ్బాయితో నేను అన్నానండి. అంటే ఎక్కువ తాగించకండి, ఎక్కువ తాగింటే మీరు ఆఫ్ చేయండి అన్నాను. అంటే ఇంటా లేదండి అసలు అని ఫుల్గా తాగేస్తున్నారండి. అంటే తీసేయండి అమ్మ, తీసాలంటే మమ్మల్ని కొడుతున్నారండి అన్నారు. అంతేనండి మాట్లాడేది 1 రోజుల క్రితం. అదే వేరే మనిషి చేత మాట్లాడించాడు. కానీ మీరు రాకపోవడం అనేది నాకు ఎందుకో అనుమానాస్పదంగా ఆశ్చర్యంగా ఉంది. అప్పటికి 1 రోజుల క్రితమే నాకు తేడా వచ్చిందండి, గుండెలో నొప్పి వస్తుంది. అందుకనేసి నేను ఆంధ్ర వెళ్ళిపోయాను. పోయేటప్పుడు వీడియోలన్నీ నేను చూస్తున్నాను కదా. మరి 11 రోజులు రావచ్చు కదా మీరు. అప్పుడు మరి అటాక్ కదండి, నన్ను వీళ్ళందరూ కొట్టేస్తాను చంపేస్తాను అంటున్నారు కదా. అందువల్ల కూడా కాదు, అందువల్ల కాదండి, నాకు కొంచెం వీక్నెస్ గా. అప్పుడు మీరు కూడా రాలేదు కదా సార్? నేను కరాటే కళ్యాణ్ ఉప్పల్ బాలు ఎంజీ కార్ లో వచ్చాము. ఉదయం నుండి సాయంకాలం వరకు ఆయన ఏమంటారు ఆయన దహనం చేశారు కదా, అవన్నీ అయిపోయినంత వరకు ఉన్నాం. 11th డే రాలేదు అనుకుంటా కదా. అప్పుడు మీ మీద కూడా గొడవ స్టార్ట్. 11th డే నేను రాలేదంటే అప్పుడు నేను
నేను చావు భోజనాలకు వెళ్ళను. వెళ్ళి ఏం చేస్తాము మనం, మనకి డెడ్ బాడీని, డెడ్ బాడీకి నివాళి అర్పించడం ఇంపార్టెంట్. బార్బండ్ లో వాళ్ళని సైట్ 3 అనుకుంటా కదా, సైట్ 3 నేను ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉన్నాను. నేను కరాటేకి వెళ్ళినాక అండ్ ఉప్పల్ వాళ్ళ ముగ్గురు వెళ్ళాము. మరి మీరే చంపారనే ఒక టాక్ కూడా ఎందుకు వచ్చింది? ఉప్పల్ బాలు కలిసి, మీరు ఉప్పల్ బాలు, మళ్ళీ ఇది ఇంకొక యాంగిల్. సో మీ ఇద్దరిది ఒక యాంగిల్, ఉప్పల్ బాలు మీరు కలిసి ఏదో చేసారనేది కూడా వచ్చింది. అదంతా ఏవో చిల్లర యూట్యూబ్ ఛానల్ రాసుకున్నా గానీ, వాళ్ళకి వైరల్ అవ్వాలని ఛానల్ గానీ, ఆయన డిహైడ్రేషన్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు. అక్కడ షూట్ లోనే ఆయన చెప్పేశాడు క్లియర్ గా, పుల్లయ్యకి కళ జూనియర్ రాకేష్ మాస్టర్ కళ్ళ తోడు పెట్టి నేను ఇంకా అస్తమించిస్తున్నాను, వీడే నా వారసుడు, ఉదయించే సూర్యుడు అని చెప్పేసి కళ్ళ తోడు కూడా పెట్టేశారు. ఇక్కడికి వచ్చినాక ఆయన చనిపోయింది ఇంట్లో కాదు, హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు కార్పొరేట్ హాస్పిటల్, అక్కడ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు డిహైడ్రేషన్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు అండ్ ఆల్ హిస్ మల్టీ ఆర్గన్స్ హావ్ బీన్ ఫెయిల్డ్ అని. అవన్నీ పిచ్చి రాత్రి ఉప్పల్ బాల్ అడుగుదాం, మరి ఉప్పల్ బాల్ అడుగుదాం ఏం జరిగిందని. ఓకే కాల్ చేద్దాం. కానీ ఏం వండి పెట్టి ఏం తిన్నారండి నిజంగా? అవును నేనే తినలేకపోయాను. ఎప్పుడు షిరిడి వెళ్ళిన 4-5 రోజులు ఉండిపోద్ది సాయిబాబా భక్తురాలు, ఆ టైంలో భోజనం నేనే పెట్టి తీసుకెళ్ళేవాడిని. ఆయనకి ఎక్కువ తలకాయ కూర అంటే ఇష్టము, బోటి అంటే ఇష్టము, చేపలు ఎప్పుడు కూడా ఇష్టమే. 500 ఈ రోజుకి ఖర్చు పెట్టింది అంటే అప్పుడు వచ్చేయండి నాకు 80,000-90,000. ఆయన కింద ఎవరు ఒక రూపాయి ఖర్చు పెట్టేవారు కాదు. ఈయన మాత్రం పండు పొలం తెచ్చివాడు వచ్చిన సత్య సూపర్ అండి. అందరినీ కలిపి ఒకవేళ ఏమన్నా గొడవ రెండు తిట్టినా, నేను రెండు తిట్టినా, తను రెండు తిట్టినా అది వేరండి, కానీ మనసు మంచిదే. ఏదో చెప్పుడు మాట్లాడని నమ్మి తిట్టవచ్చు కానీ అర్థం చేసుకుంటాడు తర్వాత. మిమ్మల్ని అలా రైల్వే స్టేషన్ లో కూడా వదిలేసి వెళ్ళిపోయాడు సత్య. ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారు మీరు? నాకు గుర్తు అప్పుడు రమ్మని ఎక్కడ మెట్రో క్లోజ్ అయిపోయింది అప్పటికి. నాకు అప్పుడు విజయవాడ ఈవెంట్, అది విజయవాడ ఈవెంట్ కి వెళ్తున్నాం అందరం, వెళ్తున్నప్పుడు ఇంకా మెట్రో క్లోజ్ అయిపోయింది అప్పుడు. ఎటువంటి వాడు ఇంటికి వచ్చాం, ఆమెను కూడా నేను ఆటో ఎక్కించి డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించాను. దగ్గర పంపించాను, ఆటో ఎక్కించాం. మరి అప్పుడు వీడియో పెట్టారు కదా, నన్ను వదిలేశారు. మరి కోపం అండి నాకు, నాకు మహా కోపం. నాకు అసలు విషయం తెలియదు, మెట్రో క్లోజ్ అయిపోయిన సంగతి నాకు తెలియదు. ఓకే ఓకే. మెట్రో 12 గంటలకు పంపించాడు, రమ్మన్నాడు. నేను 1 గంటకి నన్ను ఒంటరికి వెళ్ళమ అక్కడ తాగిపోతాడు కూర్చుంటారని అలాంటప్పుడు ఆటో ఆఫ్ చేస్తే. విజయవాడ బస్సులు అనేవి ఎక్కువ మనకి ఎల్బీ నగర్ నుంచి వెళ్తాయి. వెళ్తాయి కదా, నేను ఎప్పుడు విజయవాడ వెళ్ళానన్నా ఎల్బీ నగర్ వరకు మెట్రోలో వెళ్ళిపోతాను. అక్కడ నుంచి బస్సులు కానీ కార్లు కానీ ఉంటాయి. ఆ రోజు మేము ఏంటంటే మెట్రోకి వెళ్ళేసరికి ఈమె జూనియర్ జయప్రద కదా, తయారై వస్తే లేట్ అయిపోయింది. జయప్రద మర్చిపోయాడు మెట్రో క్లోజ్. నేను మిమ్మల్ని అందరూ అనుకుంటాను, నన్ను అంటున్నారు ఆయనే నన్ను జయప్రద అన్నారని మురిసిపోతాను. లేదులే, ఈ వయసులో కూడా ఇట్లా మెయింటైన్ అవుతున్నావు అంటే ఇంకా చిన్న విషయం కాదు. అవును, నేను బిఏ స్టాక్ షోలో ఉన్నాను ఇంటర్వ్యూలో. అదే ఒకసారి మన పువ్వులు దాన్ని చేశారు కదా వినాయకుడిలా ఉంటాడు అని అని మాట్లాడతారు. రాకేష్ మాస్టర్ ఇష్యూ లేదు, రాకేష్ మాస్టర్ ఇష్యూ. హలో బాలు, నమస్తే. బాగున్నా అన్న, ఏంటి బాగున్నారా? నైస్ నైస్. అదే ఏం లేదు, మన రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత మన అమ్మతో సత్యతో ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఈ సంవత్సరం ఎలా గడిచింది, అసలు ఏం జరుగుతుంది అని అయితే ఒకసారి గుర్తు చేసుకున్నాం అప్పటి విషయాలు. అంటే రాకేష్ మాస్టర్ చావుకు ఉప్పల్ బాలు కూడా ఒక కారణం అనే టాక్ వచ్చింది కదా అప్పుడు, అదే దాని గురించి అసలు ఏంటి మీ వివరణ? మా ముగ్గురు వెళ్ళామని అంటే ఏం జరిగింది అని చెప్తారా ఆ రోజు? నాకు అవన్నీ ఏం తెలియదండి, నాకు ఆయన గురించి నాకు తెలియదు, అవన్నీ పట్టించుకోవచ్చు. ఒకరి గురించి నాకు మాట్లాడంత ఓపికి అంత కూడా నాకు టైం ఉండదు, అదే వరకు నాకు ఉంటది. లక్ష్మి గారితో మీకు అంటే అన్న కోపం వచ్చింది, దీంట్లో కోపమే ఉండదండి ఇవరికి మాట్లాడడానికి. నాగేసుకుంటాడు ఇంటికి వెళ్ళినాక, నాకు చెక్ పీస్ చెయ్యాలి కదా ఫోను.
ముందుగా ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా, అది అందుకే మనకి పాపం ఆయనకి అంతగా మాట్లాడరు, అది అంతగా మెచ్యూర్డ్ కాదు. మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఏం చెప్పాలి, మాకేం సంబంధం అండి, అంతే కదా, మేము వెళ్ళలేదు, మేనేజ్ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాడు, ఏం జరిగినా వాళ్ళ చేతిలోనే జరిగింది అంతా, మాకేం సంబంధం, ఆయన కలిసి కూడా అప్పటికే వన్ ఇయర్ అని చెప్పాలి. అది చెప్పడానికి ఆయన కొంచెం రైట్. రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు చాలా మంది వచ్చారు. 11th day రోజు పెద్ద పెద్ద వాళ్ళు, శేఖర్ మాస్టర్ ఇట్లాంటి వాళ్ళు ఇందులో, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, సత్య మాస్టర్ ముగ్గురు వచ్చారు. వచ్చి ఆయన ఘనంగా నివాళులు అర్పించారు, బ్రహ్మాండంగా ఆయన అంత్యక్రియలు అన్ని చేశారు, భోజనాలు పెట్టారు. ఆయన లెగసీని కంటిన్యూ చేయడానికి చాలా కార్యక్రమాలు చేస్తాము అన్నట్టు నాకు గుర్తు. ఏమన్నా చేశారా అసలు? బాబుని చదివింతాను అన్నారండి. ఆ తర్వాత లైఫ్లో ఏమి జరిగినా ఆవిడకి ఏ కష్టాలు లేకుండా ఏమన్నా కష్టం అంటే మళ్ళీ చెప్తే మేము వచ్చి ఆదుకుంటా ఉన్నట్టు అంత వాగ్దానం చేశారండి. చేశారా? ముగ్గురు కలిసి చెప్పారు, దీంతో పాటు ఒక డైరెక్టర్ కూడా వచ్చారు, వైవిఎస్ చౌదరి. ఎందుకంటే వైవిఎస్ చౌదరి గారికి రాకేష్ మాస్టర్ చాలా అనుబంధం, చాలా సినిమాలు చేశారు వీళ్ళు. అవును, సీతయ్య, లాహిరిలో చాలా సినిమాలు చేశారు. అవును, వీళ్ళంతా కలిసి అన్నారు ఇంకా పిల్లల బాధ్యత మాదే, మేము చూసుకుంటాం. అది ఏమైనా చేశారా? మంచిదే కదా, బుల్ డబ్బు కూడా వచ్చింది కదండి. అవునా, డబ్బు కూడా వచ్చింది. మధ్యలో అన్నారంటే పాప మూడు 4 సంవత్సరాలు ఆవిడ చూసారు కదంటే ఆవిడెవరు నాకు అసలు తెలియదు అన్నారంటే. జానీ మాస్టర్ అంటే వీడియో కాల్ లో మాట్లాడిపోరండి, వీళ్ళిద్దరికి పడదు కదండి, శేఖర్ మాస్టర్ కి ఆయనకి నన్ను మాట్లాడేవారు కదా. మీలాంటి వాళ్ళు అన్నారంటే పాప ఆవిడ కూడా చూసింది కదా, మరి ఆవిడకి ఏమి ఇవ్వరు, ఆవిడ దగ్గరే అన్ని పెట్టింది కదా అంటే ఆవిడెవరు అసలు ఆవిడ ఉన్నట్టే నాకు తెలియదు అన్నారంటే. మరి చూడండి ఎందుకంటే అలా అబద్ధం, నేను ఏం అడగలేదు కదా మిమ్మల్ని. సత్య మాస్టర్ మీడియా పరంగా ఏమన్నారంటే, కొరియోగ్రాఫర్, మేము ఆయనకి హెల్ప్ చేస్తాము, అది మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, కుడి చేతితో చేసిన సహాయం ఎడం చేతితో కూడా తెలియదు అంటారు కదా, మేము అట్లా చేస్తాము, మేము వదిలేసుకుంటామా మా గురువు గారి ఫ్యామిలీని అని అన్నారండి. అదైతే నేను విన్నాను. కానీ నాకు బాధ ఏంటంటే ఎప్పుడు కూడా ఏ రోజు కూడా 10-20 సార్లు కూడా శేఖర్ శేఖర్ అనివ్వరండి. ఎప్పుడు ఒక పండు కానీ ఫలం కానీ ఇంత డబ్బు సాయం కానీ లేదన్నప్పుడు కూడా పాపం నోరు తెరిచి ఒకసారి 10,000 అడిగారండి. అప్పుడు కూడా ఆయన నీకు నాకు సంబంధం లేదు అనేసి ఫోన్ పెట్టేశారండి. అలాంటి ఆయన చచ్చిపోయాక అలా చూస్తున్నారు పెడుతున్నారంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. నేను కూడా ఆశ్చర్యపడ్డానండి, ఏంటి బతికుండగా ఆయన పండు ఫలం ఒక రూపాయిని ఏడిసినా పెట్టలేదు, చచ్చిపోయాక ఏంటి అంత అలా చేస్తున్నారు అనేసి నేను. దాదాపు 1500 సినిమాల కొరియోగ్రఫీ చేశారు, 1500 పాటలకి. ఒక్క సినిమా ఆర్టిస్ట్ కూడా రాలేదు ఏంటమ్మా ఆయన చనిపోయినప్పుడు అంటే. అందరిని తిట్టారు కదండి, అందరినీ తిట్టడంతో ఆయన ఒక ఏదో కొంచెం బుర్ర తేడా అన్నట్టుగా వదిలేశారండి అందరూ కూడా. తర్వాత బయట వాళ్ళు అందరూ కత్తులు కట్టారు చూంటే మేము మణికొండ తీసుకొచ్చేసానండి నేను. జరిగిన విషయమే కదా, ఆ హీరోలు తిడుతున్నప్పుడు ఆ ఫ్యాన్స్ వచ్చి ముతికెళ్ళేవారు, దానికి మా ఇద్దరమే సాక్ష్యం. కొట్టారా మణికొండలో? అయ్యో, కృష్ణనగర్ లో ఆశ్రమం లో కూడా కొట్టడానికి వచ్చారు, మంగళవారం ఎవరు తిట్టారు ఏంటండి, తిడితే వాళ్ళు కర్రలేసుకొచ్చారండి, అప్పుడు గదులు పెట్టి దాసారండి. ఇంకా శ్రీకృష్ణుడిని బాగా తిట్టిండు, శ్రీకృష్ణుడిని బాగా తిట్టిండు, అప్పుడు యాదవ్ సాగర్ వచ్చారు, కేసు వేసారు, లోపల వేయించారు, చాలా జరిగినాయి. ఇంకా ఆయన డ్రింక్ చేసండి, మంచిగా అయితే మంచిగానే, డ్రింక్ చేసినప్పుడే ఏం మాట్లాడతారో ఏంటో తెలియదు అంటే, కానీ అందరూ అర్థం చేసుకున్నారు. ఫుల్ బాటిల్ ఇచ్చి స్క్రిప్ట్ రాసిస్తారు ముందే కొంతమంది, ఇంకోటి ఇట్లా మీరు మాట్లాడండి, చిరంజీవి గారి కోసం ఇట్లా మాట్లాడండి, బాలకృష్ణ గారిని ఇలా విమర్శించండి, చంద్రబాబు నాయుడు గారిని ఇలా విమర్శించండి, లేకపోతే శ్రీకృష్ణుడిని ఇట్లా తిట్టండి, ఆయన తాగుడు మైకంలో వాగేసేవారు. ఆ తర్వాత వెనకాల వాళ్ళు పట్టుపట్టిన వాళ్ళు తను తన్నడం అండి. ఆ తర్వాత షాక్ అయ్యేవారు, ఉప్పుల బాల అంటే షాక్ అయ్యారు అంటాడు కదా బాలు, చూసి ఆ ఇంటర్వ్యూ చూసి షాక్ అయ్యాడు ఆయన, నేను ఇట్లా మాట్లాడేశాడు ఏంటి అంటాడు. మళ్ళీ తర్వాత కూడా ఫోన్ చేసి చెప్పేవారండి, నేను అనేదాన్ని ఎందుకు మళ్ళీ తిడుతున్నారు అని అంటే, అయ్యో నాకు తెలియదమ్మా, లక్ష్మమ్మ ఏమన్నా అలాంటి ఉంటే చెప్పంటే నేను చాలా చెప్పేదాన్ని. మళ్ళీ తర్వాత మార్నింగ్ ఆయన ఫోన్ చేసి చెప్పేవారండి, అయ్యో సారీ అనేవారు. అది మా ఇద్దరు పరిచయం ఎట్లా అయ్యిందంటే, నాకైతే ముందు ఏం తెలుసు, అసలు మీ పరిచయం కాదు, మీ బంధాన్ని ఎలా నిర్వచించాలి నేను? గురు శిష్యులు అనుకోవచ్చు. గురు శిష్యులు మా ఇద్దరుదా? మా ఇద్దరిది అక్క తమ్ముడు, ఫ్యామిలీ. గురు శిష్యులు అనుకోవచ్చు, ఎందుకంటే రాకేష్ మాస్టర్ ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ అండ్ యూట్యూబ్ ఛానల్ మీ ద్వారా పెట్టారండి. పెట్టేటప్పుడు ఏంటంటే అప్పుడు నేను మంచి ఫామ్ లో ఉన్నారు, వైజాగ్ సత్య అంటే ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని, ఇప్పుడు లేకపోవచ్చు, ఒకప్పుడు నేను ఫుల్ ఫామ్ లో. ఇంకా నువ్వు మెగా ఇన్ఫ్లుయెన్సర్. థ్యాంక్ యూ. అయితే అప్పుడు మా ఇంటికి ఆయన వచ్చారు వెతుక్కుంటా, ఈమె దానికి సాక్ష్యం. అవును, మా ఇంటికి వచ్చి, సత్య నీకు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసు కదా, నాది ఒక ఛానల్ పెట్టుకున్నాను ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ అని,
మీ ఉంటారు కదా లైక్ ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, వీళ్ళందరూ ఉన్నారు కదా, బంజారీస్, ప్రశాంత్ వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరితో మాకు ఎంట్రీస్ ఇప్పి నేనైతే ఒక రూపాయి ఇచ్చుకోలేను, కనీసం ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇచ్చుకోలేను అన్నారు. అట్లానే మా టీం ఎంతమంది ఉన్నారు, 25 మంది అందరితో ఫ్రీగానే ఇంట్రెస్ ఇప్పించిన, ఆయన హెల్ప్ చేసినట్టు. ఎందుకంటే ఒకప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఆయన బాగా బతుకున్నారు, అమెరికా లాంటి దేశాలు కూడా ఆయన వెళ్ళి వచ్చారు, బాగా బతుకున్నాడు కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ ఆయనకి ఏంటంటే బిగ్ బాస్లోకి వెళ్ళాలని కోరిక, నాగార్జున గారు ఎప్పుడు పిలుస్తారా అని చూసేవాడు. ఆయన పిలవలేదు, ఎందుకంటే చాలా మంది డ్యాన్స్ మాస్టర్ ఆయన కాలం ముందు వెళ్ళారు, చాలా మంది అమ్మ రాజశేఖర్ చాలా మంది వెళ్ళారు అప్పటికి. సో ఆయన ఏమన్నారంటే దీనికి పోటీగా మనం పెడదాము, కానీ ప్రొడ్యూసర్స్ ఎవరు రారు, నన్ను ఒక పిచ్చోడు అన్నట్టు చూస్తున్నారు ఈ సొసైటీ, నువ్వంటే నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, ప్రొడ్యూసర్ని కూడా చూడు, ఆర్టిస్టులు కూడా చూడంటే, అప్పట్లోనే నేను 10 మంది ఆర్టిస్టులని మా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, ఆవేశం స్టార్, లాఫింగ్ స్టార్, బంజారీస్, ప్రశాంత్, కత్తరపాప, మేమంతా 10 మంది ఆర్టిస్టులు సెర్చ్ చేస్తే అక్కడ వికారాబాద్ అక్కడ ఒక ఫామ్ హౌస్ తీసుకొని షూట్ చేసాం, అది కూడా చాలా సక్సెస్ అయింది. అసలు ఈ బిగ్ బాస్ రాగానే, కాకపోతే ఈ బిగ్ బాస్ అనేది సాటిలైట్ టీవీలో వస్తుంది, మాదనేది యూట్యూబ్లో వస్తుంది, దానికి పోటీగా మేము చేసాం. అలాగే ఆ తర్వాత భలే బాస్ 1, భలే బాస్ 2, ఫారెస్ట్ బాస్ చాలా చేశాం మేము. కానీ మ్యాన్సన్ హౌస్, మై హౌస్ ఆయన ప్రాణాలు తీసేసింది అనమాట. ఆయన ఎక్కువ డ్రింక్ చేసేయడం వల్ల, ఎక్కువ మామిడి డీహైడ్రేషన్ ఎంత తాగినని టైంకి ఫుడ్ చూసిన వాళ్ళు లేరండి పాప మా ఇంట్లో, నేను అదే జాలి పడేదేనండి, ఎవరు ఫుడ్ పెట్టట్లేదు, ఫుడ్ పెట్టట్లేదు అని బాధపడేది. ఆర్ఫనేజ్ హోమ్ లో వాళ్ళు ఫుడ్ అన్ని పంపించేవారు, కానీ ఈయన తినేవాడు కాదు. వాళ్ళని ఎంతమంది నేను చూస్తారండి, ఆర్ఫనేజ్ హోమ్ అంటే 200-300 మంది ఉంటారు, స్పెషల్ కేర్ తీసుకుని అక్కడికి వెళ్తే మనం తట్టుకోలేము అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో. కానీ ఒక 52 ఏళ్ల వయసులోనే మనం రాకేష్ మాస్టర్ ను కోల్పోవాలి, తక్కువ టాలెంట్, కానీ చాలా మంచి వ్యక్తి అండి. ఆయన ఏంటంటే ఎవరైనా ఆకలితో ఉంటే చూడలేరు, అవును ఆకలితో ఉన్నా ఎవరైనా చీకట్లు ఉన్నా చూడలేరు, చాలా మంది ఆపరేషన్ చేసుకోలేరు కదా పిల్లలకి, అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ చూపించేవారు, ఇవ్వండి వీళ్ళకి ప్రాబ్లం, ఆపరేషన్ చేయించుకునే స్థితిలో వీళ్ళు లేరు, ఇవ్వండి వీళ్ళ ఫోన్పే నెంబరు, దీనికి అమౌంట్ ఇవ్వండి అనేవారు. అలాగే మా ఫ్రెండ్ బంజారీ ప్రశాంత్కి వస్తారు, అట్లా ఏది ప్రాబ్లం వచ్చింది తనకు కూడా అట్లానే నెంబర్ పెట్టి పెడితే ఆమెకు కూడా దగ్గర దగ్గర 50-60 వేలు వచ్చినాయి. ఇలాగ ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నాము, మేము ఆపరేషన్ చేసుకోలేము, లేకపోతే మా చదువుకి లేదంటే, అలాంటి మంచి కార్యక్రమాలు చేసేవారు. ముఖ్యంగా ఆయన చేసిన అన్ని కార్యక్రమాల్లో నాకు బాగా ఇష్టమైనది కరోనా టైంలో. కరోనా టైంలో ఆయన ఎక్కడ అక్కడ నాగోల్ టు మియాపూర్ అయినా చివరి మియాపూర్ వరకు, ఎల్బీ నగర్ టు ఏమంటారు ఇట్ సైడ్ హైటెక్ సిటీ, ఇవన్నీ మొత్తము అన్ని కవర్ చేస్తాడు ఆయన. ఎక్కడైనా ఏదో అనాసరం ఉంటే దాన్ని పట్టుకొని తగలబెట్టారు ఆయన, చాలా అంత్యక్రియలు అన్ని బాగా చేశారు ఆయన. ఈ మెట్రో ఇక్కడ ఈ ఎల్బీ నగర్ టు మియాపూరు, నాగోల్ టు ఆ ఏరియా ఏమంటారు హైటెక్ సిటీ అవసరం ఉంటుంది ఒక ఏరియా, రాయదుర్గ్ వరకు తిరిగాడు ఆయన. మళ్ళీ కరోనా పేషెంట్లకి ఫుడ్ పార్సల్ ఇవ్వడము చాలా చేశాడు ఆయన. ఆయనకు అట్లాంటి ఇష్టం, పేదవాళ్ళ మధ్యన ఉండాలి, పని చెయ్యాలని ఇష్టం ఆయనకి. రైట్ అమ్మ, మరి మీ పరిస్థితి ఎట్లా ఉంది? మాస్టర్ లేని జీవితం ఎలా గడుస్తుంది అంటే, బాధ ఉంటుంది అనుకోండి, కానీ బాధను కూడా మింగుంటే నేను ఇంటి రూమ్ లో ఉంటే ఏటి ఆలోచన వస్తాయి, మీరు ఇచ్చిన ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. పెళ్లి మీరే కదా అండి, చాలా మంది అంటారు పెళ్లి అవ్వలేదండి, మీరే కదా పురేహితుడు, నేను కూడా అలా వచ్చాను, మీ సమక్షంలోనే పెళ్లి జరిగింది కదా అండి, అందరికీ చెప్పారండి అప్పుడు, నేను ఇలా తాళ్ళు కట్టానమ్మా ఎదిగి ఇవిడే నాలుగు చుట్టాలు అందరు కూడా ఫోన్ చేసి చెప్పారు, పోనీలేడమ్మా చూసుకోండి తాళ్ళు కట్టినా కట్టకపోయినా సరే మీరు బంగారులా చూసుకుంటున్నారు అలా చూసుకోండి అని చెప్పేవారే. కడాకర్కి ఒక దుష్టశక్తి అండి వచ్చింది, తీసుకెళ్ళింది, మార్చేసింది అండి అంతే. ఆ లిల్లీ అంటే మిమ్మల్ని బాగా కొట్టింది కదా ఇప్పుడు, అది ఏంటైంది? అది మిమ్మల్ని బాగా కొట్టిందండి, వెళ్ళి కూర్చున్నది, మరి నెల్లూరు కూతురమ్మ 10,000 అంటే ఇంకెవరో డబ్బులు ఇచ్చి నా ఎప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళనని సారీ చెప్పించి అన్ని బయటికి తీసుకొచ్చారండి. ఇప్పుడు మళ్ళీ దూపుతుందండి కాలు, మళ్ళీ దూపుతుందండి. అవునా? అంటే మీరేం మాట్లాడకండి, ఈసారి వెళ్తే మళ్ళీ బయటకు రావటం ఉండదని పెద్ద పెద్ద వాళ్ళు ఇద్దరు ముగ్గురు నాకు చెప్పారండి, నేను కూడా సైలెంట్ గా ఊరుకున్నాను. ఇంకంతే, ఇంకా యుద్ధం నడుస్తుంది ఈ మధ్యనండి, మళ్ళీ కాలు దూతుందండి. అసలు నేనేం చేశాను, నా పని అయితే నేను చూసుకున్నా, షూట్కి వెళ్ళిపోతున్నానండి నేను, ఇలా తలనొప్పులు ఉంటాయని షూట్కి వెళ్ళిపోతున్నాను, ఎండనక కొండనక ఎండలో తిప్పుతున్నారండి ఇప్పుడు నాకు పుష్ప 2 అవి అందరూ డైరెక్ట్ ఇలా కేకేసి అందరు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఎందుకమ్మా నీకు ఎందుకు అంటే నాకేవి వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారండి యూట్యూబ్లో, ఏమి లేవండి అంటే ఏం కాదమ్మా శుభ్రంగా మీరు ఇంట్లో రూమ్లో ఉండండి, మీరు ఇలా వస్తుంటే మాకే బాధగా ఉన్నది అంటున్నారండి, చూడండి ఎంత ఇది ఉంటేనే నా మాట అంటారు. కేకేసి ప్రతి ఓల్డ్ సెల్ఫీలేండి అక్కడ.
అలాగే టైంపాస్ అయిపోతుందండి. మా ఫ్యామిలీలో కూడా ఎవరికి ఇష్టం లేదండి. మళ్ళీ పెళ్లి చేసుకోవట్లేదా? ఏదండి, ఎవరు పెళ్లి కూడా దొరకట్లేదు కదా. అమ్మది చేసుకుందాం అనుకున్నారు, చేసుకుందాం ఇప్పుడు అనుకుంటానండి, కానీ దొరకాలి కదండి. ముందుకు రావట్లేదు, నాకు అదే ఆశ్చర్యం అయిపోతుందండి. నాలో అందం తక్కువ, ఏం తక్కువ అని నన్ను చేసుకుంటలేదు అంటే, లక్ష్మి గారు మీరు చేసుకోవాలంటే బంగారులో అక్కడికి వెళ్ళిపోండి, పెళ్లి పందిరి ఉంటుంది, మీ ఫోటో ఇచ్చేయండి అంటారు. అలా ఫోటో ఇస్తే మొత్తం పబ్లిక్ అయిపోతుంది, ప్రతి ఓడు ఫోన్ చేస్తాడండి చేసుకుంటారు. ఫోన్లు ఎత్తలేమండి అసలు. ఏమండి, మొన్న మార్చి 19కి 53 వెళ్ళి 54, ఏడిసి వాళ్ళు 80 అంటున్నారు, 70 అంటున్నారు, 60 అంటున్నారు, 60 అంటున్నారు, అంతే నేను. తప్పే ముందు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. వద్దు, తోడు కావాలండి అంతే. హీరో ఎన్టీఆర్ గారు 70 ఏళ్ళు చేసుకున్నారు పెళ్లి, చూసాం కదా. బ్రహ్మాండంగా పెళ్లికి ఒక ఏజెంటు లేదు, ఏజెంటు లేదండి. తోడు కావాలి అన్నోడు చేసుకోవచ్చు, నాకు తప్పు లేదండి. ఖచ్చితంగా నాకు కావాలంటే నేను అలా ఫోటో ఎత్తి లైవ్ లో నుంచి ఉంటాను. అవును, కానీ అలా ఇవ్వలేదు. ఇద్దరి మధ్య రూమర్స్ నడుస్తున్నాయి. ఏమని? ఇద్దరు మా ఇద్దరి మధ్య ఒకసారి ఒక నెల అండి అంతే, తర్వాత మళ్ళీ ఇద్దరే హ్యాపీ అండి. ఏదో నేను రోమస్ అంటే మన ఇద్దరికి ఇదంట చికి చికిత్స. అయ్యో నిన్ను నీకు నాకు ఏమండి, ఎవరో ఎందుకు మా జఫాయి అన్నాడండి అలాగా. తెలుసండి, ఒక రోజు ఒక ఈయన ఫ్రెండ్ పడుకున్నాడండి, అదే పడుకుంటుంటే ఊరికి వెళ్ళి పడుకుని చూసుకుంటున్నాడు. ఈయన గారి పిచ్చి కదండి టిక్టాక్లు, లక్ష్మమ్మ రమ్మని డోర్ దగ్గరికి వేసాడండి. డోర్ మీద ఉన్నట్టు మేము సౌండ్ అండి. ఇంతకే అబ్బాయి అతను పడుకున్నట్టు, ఆయన తను నేను ఏం చేసుకుంటాను తెలియదండి. తను అంటే డౌట్ ఏం డౌట్ అనేసండి. తర్వాత ఇడిపోయాక ఆయన యూట్యూబ్ లో చెప్పారండి, ఆయన సత్యకి అమ్మకి ఉన్నది ఇంకో అని. ఎంత తప్పండి అది, నాకు అంతకి విరక్తి వచ్చేసింది అండి. తర్వాత లాలు ఉన్న వీళ్ళందరు నాకు ఫోన్ చేసి, అమ్మ వద్దమ్మ కలవమ్మ పొమ్మ ఆయన ఇదైపోతున్నాడు, సరిగ్గా పెట్టేవాళ్ళు లేరు అన్నారు. నన్ను దొంగలు ఎంజి అన్నారండి, ఇంకెందుకు నాకు మనసు ఇరిగిపోయిందండి. నాకు కూడా ఫోన్ చేసి ఎందుకు అమ్మని బాగా చూసుకో, అమ్మ బాగా అలా చెప్పేవారు. శరణ్ బాబు కూడా చెప్పేవారు, నాకు ఫోన్ చేసేవారు అప్పుడప్పుడు, అమ్మని బాగా చూసుకోరా సత్యా, నువ్వైతే బాగా చూసుకుంటావు అని. ఏదో విడిపోయినాము, కానీ అమ్మని బాగా చూసుకునేవారు. ఇప్పుడు ఆమె ఆయన ఆస్తులు దోచుకుందని ఏముంది పాప, రెంట్ కట్టుకోవడానికే ఇబ్బంది పడుతుంది ఆమె. నిన్న ఒక రూమ్ చూసాము, 10,000 అడ్వాన్స్ అడిగారు, అంతే 4,000 ఉన్నాయి, 6,000 లేక ఎంత ఇబ్బంది పడిందో. ఇది ఉంగరం పెడతానన్నాను. అయ్యో ఆయన సంతకం కూడా ఉన్నదండి, 5-6 లక్షలు చేసిన సంతకం కూడా. నేను తెలివిగా, తెలివి అంటే అందరూ అన్నారు అసలు ఆయన అలాగే దోసి పెట్టేస్తున్నావు లక్ష్మి అంటే, కింద సంతకం పెట్టించుకున్నానండి. నేను చచ్చిపోయినా నా కొడుకు దగ్గర పడిగితే నా కొడుక నయ్యు మీకే పెట్టినోడు, నా కొడుకు నాకేమి ఇస్తాడని నువ్వుతో కూడా అన్నానండి. అంతటి రోజు వద్దండి బాబు, మీరు హ్యాపీగా ఉండండి అని. దానికి ఉన్నది ఇప్పుడు కూడా ఆ బుక్ ఉన్నది, నేను ఇయ్యచ్చండి, కానీ నాకు ఆ చచ్చిపోయాక ఆ డబ్బు నాకు ఆశ వద్దు అన్నట్టుగానే వదిలిస్తే. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, మేము ఇన్స్టాగ్రామ్ లో చేసుకుంటున్నాం రీల్స్ అవి, మళ్ళీ కలిసిపోయారా, మీకు సిగ్గులేదు, పెద్ద పెద్ద నాయకులే కలిసిపోతున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారికి, మా అమ్మకు వెన్ను పోటీ పొడిచి పార్టీ లాక్కున్నాడు అన్నారు. ఇప్పుడు మరి వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా 2024 అసెంబ్లీ ఎలక్షన్ లో, పార్లమెంట్ ఎలక్షన్స్. అంతవరకు ఎందుకు సత్యనారాయణ గారు, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? రేవంత్ రెడ్డి ఒక దొంగ అనలేదా? ఇప్పుడు కలిసి పనిచేయడం లేదా? సో పెద్ద పెద్ద వాళ్ళే కలిసిపోయినప్పుడు మేము ఎంత అండి వాళ్ళ ముందు ఆఫ్టర్ ఆల్? ఎందుకంటే మేము సోషల్ మీడియాలో ఉన్నాము ఇన్ఫ్లుయెన్సర్, అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతాయి, చిట్టుపట్లు. అది కూడా మా ఇద్దరికి అయ్యిందంటే అది రాకేష్ మాస్టర్ చేసిన చిచ్చే అయింది, అది కూడా 1 మంత్. సత్య మీ పెళ్ళి ఎప్పుడు? నా పెళ్ళి, నా పెళ్ళి మీరు చేస్తారు కదా ఉప్పల వాళ్ళు, ఉప్పలబాలతో చేస్తారండి. మరి నాకు తెలియలేదు, నేను వీడియో కూడా చూడలేదు. చేశారా? పెళ్ళి అయిపోయింది గొడవ లేదండి. సరే అమ్మని ఎట్లా ఎట్లా చూసుకుంటున్నావు ఏంటి? మరి అమ్మ అన్నాననే మాకు గొడవ వచ్చింది. నన్ను అమ్మ అంటావా? నాకు 50 ఏండ్లు. అచ్చా, మరి ఇప్పుడు ఏమన్నా ఆంటీ అని పిలుస్తున్నారా? పిలుస్తున్నారా? లేదు లేదు, ఆమె ఒక ఆవేశంలో ఎక్కువ అమ్మ అంటాడండి, లేదా అక్క అంటాడు, లేదా పాప అంటాడండి. ఈ మధ్యన పాప కుర్చీ తాత పెట్టాడు. మరి కుర్చీ తాతతో ఎప్పుడు కూర్చుందాం మనం? రేపు కూర్చుందాం రండి. రేపు ఫోన్ చేస్తా.
సూపర్ అయితే. సో లక్ష్మి అమ్మ, సో ఫైనల్ గా ఏం చెప్తారు రాకేష్ మాస్టర్ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? ఈ ఫ్యాన్స్ కి ఏంటండి, బాధ అనేది ఉంటుంది కానీ మన జీవితంలో మనం ఏది చేసుకోకపోతే ఇంట్లో కూర్చుని ఆస్తులు నాకు ఏమి లేవండి, కష్టపడతాను, నాకు ఓపుకున్నంతకాలం కష్టపడతాను, వయసుతో సంబంధం లేదు, కష్టపడతాను, హ్యాపీగా ఉంటాను, రెంట్లు కట్టుకుంటాను, చెయ్యకాలు వంగిన్నాడు మాత్రం ఇంటికి. అంటే మిమ్మల్ని అనువాదిస్తున్నాం కదా ఇప్పటికి కూడా, మీ వల్లే రాకేష్ మాస్టర్ చనిపోయాడని అనుకుంటారండి. సంవత్సరం అవుతుందండి మేమిద్దరు విడిపోయి, అలాంటి అన్న దగ్గర ఉన్నారు మీ అందరికీ కూడా తెలుసు, మరి నేను తేడా చేయటం ఏంటండి చెప్పండి, ఒకసారి గుడ్ల మీద చేసుకో చెప్పండి. ఆయన చనిపోయింది ఆయన ఇంట్లో కాదండి, అప్పటికే సంవత్సరం 1 ఇయర్ అయ్యింది. హాస్పిటల్ లో మొత్తం కంప్లీట్ బాడీ స్కానింగ్, బాడీ చెకప్ అన్ని చేసి మల్టీ ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయినాయి, డిహైడ్రేషన్ ప్రాబ్లం కూడా వచ్చేసింది, హార్ట్ అటాక్ కూడా వచ్చిందని వాళ్ళు ఆల్రెడీ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. నిజంగా బుర్ర లేని వాళ్ళు పిచ్చిన కూడా ఇట్లాంటి చీప్ ఎలిగేషన్స్ చేస్తారు. ఆయన చంపడానికి మేమేమైనా హంతకులమా? అట్లా వాళ్ళ వీడియోస్ వైరల్ అవ్వాలి, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరగాలని పిచ్చి పిచ్చిగా అట్లా పెట్టారు, కానీ అదేం కాదండి. అందరికీ డ్రెస్ వేసుకుంటాను అంతే, పిచ్చిన అందరికి కూడా నేను డ్రెస్లు వేసుకుంటాను. ఆవిడ ఆ ఏజ్ అంటే నా, ఇప్పుడు మీరు 80 అన్నారు నా వయసు, మీరు అనలేదండి, మీలాంటి వాళ్ళు అందరూ నాది 80 అన్నారు. నేనేమంటున్నా, నేను కాదు అనలేదు కదా, నా వయసు 80 అంటారండి. మీరు వీడియోలు చూస్తున్నారు చూడలేదు, ఎప్పుడైనా సరే నా వయసు 80 ఏళ్ళు కూడా నేను ఇలా ఉన్నాను చూడండి అని అంటానండి. ఏంటంటే మీ మాట నా మాట ఒకటి అవ్వాలి, అంతే నేను మళ్ళీ మిమ్మల్ని తిట్టనండి. నా వయసు 40-50 నేనేమి రివర్స్ అవను. ఏమంటే తిడుతున్నారంటే మీరు తిడుతు, మీరంటే మీరు కాదు, వాళ్ళు తిడుతున్నారు అంటే నేను తిడతానండి. ఇప్పుడు నేను తెలుసుకున్నాను, ఒక పెద్ద ఆయన కూడా నన్ను అన్నారండి, అమ్మాళ్ళు తిడుతున్నారని మీరు తిట్టద్దు, ఒకటి రెండు మీరు ఊరుకోండి, మీరు తిట్టడం వల్ల వాళ్ళు తిట్టడం వల్ల కూడా యూస్ వస్తున్నాయి, వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి, మీరు తింగరేవాడు అది ఒక్కటి మీరు గమనించండి అన్నారు. ఇంకా అప్పటి నుంచి నేను మానేసాను. ప్రతి ఒక్కరు తిట్టుకుంటారండి, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులే తిట్టుకొని మళ్ళీ కలిసిపోతున్నారు, మేమెంతా వాళ్ళ ముందు, ఇవన్నీ కామనే. ఒక ఇంట్లో అన్నదమ్ములు కొట్టుకోవడలేదా, మళ్ళీ కలిసిపోవడలేదా? రైట్, రాకేష్ మాస్టర్ ప్రథమ వర్ధంతికి ఏం చేస్తున్నారు మీరు, ఏర్పాట్లు చేస్తారా? మేమైతే మాత్రం పాలాభిషేకం చేస్తామండి, మీడియాను కూడా పిలుస్తాం, వీలైతే మీరు రండి తప్పకుండా, పాలాభిషేకం చేస్తాము బోరమండలో. నేను రాకేష్ మాస్టర్ అభిమానులు కూడా పెట్టారా, విగ్రహం ఏమన్నా పెట్టారా? విగ్రహం ఆయన చేయిస్తున్నారు అన్నమాట, ఇంకా విగ్రహం ఆవిష్కరణ అవ్వలేదు. విగ్రహం అయితే మాత్రం కార్యరూపం దాల్చింది, మరి ఎప్పుడు ఆయన ఓపెనింగ్ చేస్తారో ఒకసారి లైన్ లో తీసుకుందామా? నేనేంటి ఏం చేయనండి, ఏంటి పాదాపే ఉందా చేయమంటే చేస్తా. బాగున్నారా గురుగారు, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. ఆశ్రమం ఎలా నడుస్తుంది? రైట్ రైట్. అంటే ఏం లేదు గురుగారు, ఇప్పుడు మన అన్నగారు మన రాకేష్ మాస్టర్ గారు చనిపోయి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది కదా, సో ఆయనకి అత్యంత ఆప్తులు మీరు, మీ చేతుల మీదుగానే ఆయన ప్రాణాలు కోల్పోయారు. సో మరి ఆయన ప్రథమ వర్ధంతికి ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? విగ్రహం ఒకటి తయారు చేయించింది, డబ్బులు ఆయన విగ్రహంకి కార్యక్రమాలు తిరిగింది, అమౌంట్ కడితే ఆ విగ్రహం తీసుకొచ్చి ప్రతి అంటే రాకేష్ మాస్టర్ గారి ఉన్న ఇల్లు కళానీలంగా మార్చినాం, దాటిగా ఆ సినీ కార్మిక వర్గానికి శ్రామిక వర్గానికి కార్యాలయంగా చిన్న చిన్న యూట్యూబర్స్ వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ ఇట్లా తీసుకుంటుంది, కానీ డబ్బులు ఇవ్వలేని స్థితి వాళ్ళకి. అప్పటి నుండి ఇప్పటి వరకు అప్పులు నా సొంత ఖర్చులు పెట్టి బిల్డింగ్ రెంట్ కడుతూ వాళ్ళకి భోజనాలు పెడుతూ రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరం మధ్యన 3-4 లక్షలు పెట్టి వీధి నాటకాలు పాటలు ఎన్నికల ముందు శిక్షణ శిబిరం ఇచ్చినాం కళాకారులకు. ఇట్లా అంటే అది రెగ్యులర్ గా అయితే ఉన్నది, ఏకదాటి జరుగుతుంది. విగ్రహానికి మాత్రం విరాళాలు కాలేదు నాయన, ఎవరైనా ముందుబడి తప్పకుండా. నేను ఇప్పుడు ఇంటర్వ్యూ లోనే ఉన్నాను, మీరు పిలుపు ఇవ్వచ్చు విగ్రహ దానికోసం. మీరు ఇంటర్వ్యూ పెడితే మీరు చాలా పాపులర్ ఒకసారి నేను నిరుపమ వీడియోలో చెప్పిన మీ గురించి రాకేష్ మాస్టర్ నేను గమనించాను, మీరు నిరుపమ నా ఇంటర్వ్యూలో. అయ్యో చూడలేదు అన్నగారు. రాకేష్ మాస్టర్ కి ఇష్టమైన టెక్నిక్ గా కన్నింగ్ గా విషయాలు సేకరించే ప్రతిభ గల జర్నలిస్ట్ ఎవరంటే మీ పేరే చెప్పింది. నేను ఆ విషయం గుర్తు చెప్పిన ఆడల దాంట్లో నిరుపమ అనేది. అయ్యో మీరు చూడలేదు, బాగా పాపం సరైన.
మరి లక్ష్మీ అమ్మ పరిస్థితి ఏంటి? రాకేష్ మాస్టర్ నాలుగో భార్య పాపం ఏర్పడుతుంది, మనకు సంబంధాలు లేవు. ఎప్పుడు టచ్ లోకి రాలేదా? రాలేదు. అయితే మీరు చేయించిన విగ్రహం బాగాలేదని విన్నానే, అంటే అది ఆయన లాగా లేదు, రాకేష్ మాస్టర్ లాగా లేదు అని. అంటే అది పచ్చిగా మట్టిగా ఉన్నప్పుడు తెలియదు కదా, కలర్ అయితే అదిరిపోయే రీతిలో జీవం ఉట్టిపడేలాగా ఉంటుంది. ఓకే, మరి ఏం చేస్తారు ప్రథమ వర్ధంతికి అన్న ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేశారు? విగ్రహ ప్రతిష్టాపన ఊరేగింపు తోటి కళానీలం ఏకదాటి నడుస్తుంది కదా, విగ్రహ ప్రతిష్టాపన చేయాలని ఉంది. ఓకే, శేఖర్ సత్య మాస్టర్ మాట ఇచ్చిండ్రు, వాళ్ళు ఫోనే ఎత్తట్లేరు అయ్యా వాళ్ళు. అయ్యో, మరి శేఖర్ మాస్టర్ చేశారా? శేఖర్ మాస్టర్ గారు మేనేజర్ కూడా చెప్పిన ఎత్తట్లేరు, వాళ్ళ నాకు పెద్దగా సంబంధం లేని మనుషులు వాళ్ళు, ఇక వాళ్ళని ఇబ్బంది ఏం పెడతాం, వాళ్ళ పర్సనల్ జీవితాలు వాళ్ళకి ఇష్టం ఉంటే ఇస్తారు, లేదు విన్నారు కదా మనం అడగలేము. అంటే గురువు గారి విగ్రహ ఆవిష్కరణ కోసం అంటే వాళ్ళు ఆయన చిత్తల మీద ఓపెన్ చేస్తానని కూడా చెప్పినా మేము, వాళ్ళు ఫోన్ ఎత్తట్లేరు, వాళ్ళ మనసులు ఏమిన్నారు మరి. ఓకే ఓకే అన్నగారు, యాక్చువల్గా ఆ మధ్య రాకేష్ మాస్టర్ చావుకు మీరు కూడా కారణం అని, అంటే మీరు మూడు రోజుల దాకా పట్టించుకోలేదనే ఒక ఆరోపణ కూడా వచ్చింది కదా. అబద్ధం, ఇప్పుడు ఆయన వారం రోజులు నాన్ స్టాప్ తాగిండు, వాస్తవాలు అయితే ఊపిరి మీసాలు కూడా తాగిండు అన్నాడు. ఊపిరి మీసాలు కూడా తాగడము, విపరీతంగా మామిడి పండ్ల తినడము, అటుపోతే జ్యూస్ అమ్మగారు బాటిల్ తాగడము, తాగడం వల్ల ఏమైందంటే షుగర్ బాగా పెరిగి గ్రంథి మీద ఉన్న రక్తనాళాలు తెగిపోయినాయి. తెగిపోయిన తర్వాత షుగర్ లెవెల్ పడిపోయింది, షుగర్ లెవెల్ పడిపోయిన తర్వాత బీపీ కూడా షుగర్ ఎక్కడికో పెరిగిపోయింది, షుగర్ బాగా పెరిగితే బీపీ లెవెల్ అంత తగ్గిపోయినాయి. తగ్గిపోయిన తర్వాత పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కార్డియక్ అరెస్ట్ వచ్చింది. మేము హాస్పిటల్ పోయినప్పుడు ఇవన్నీ జరుగుతాయి అని చెప్పిండ్రు, ఇవన్నీ వాళ్ళ భార్య పిల్లల ముందే జరిగింది. అయితే లక్ష్మీ అమ్మ ఏం ఆరోపిస్తున్నారంటే, మూడు రోజులు ఆశ్రమంలోనే బ్లడ్ వామిటింగ్స్ చేసుకున్నా కూడా అల్లేటన్నా పట్టించుకోలేదు అంటున్నారు. ఆశ్రమం ఆయన సుంటించున్నాడు ఎక్కడ సొంత ఆయన రూమ్ చూసింది కదా, ఆ రూమ్ ఉన్నాడు. నేను రోజు పోతేనే ఉన్నాం, అంటే బ్లడ్ వామిటింగ్స్ బ్లడ్ మోషన్స్ చేసుకున్నా కూడా పట్టించుకోలేదు. బ్లడ్ వామిటింగ్ అనే మాట అబద్ధం, బ్లడ్ మోషన్స్ బ్లడ్ వామిటింగ్స్ అనే మాట అబద్ధం. ఓకే, ఎందుకంటే అది కప్పులు వీళ్ళు మీడియా వాళ్ళంతా యూట్యూబర్స్ అంతా అట్లా క్రియేట్ చేసింది. అప్పుడు మీ మీదనే ఎక్కువ పోయింది ఆరోపణ అంతా. మీరు అంత మంచి చేసినా కూడా, అంటే మీరు తీసుకెళ్లి జాయిన్ చేసిన చేసింది మీరే కదా. సరే, ఫైనల్ గా అదే రాకేష్ మాస్టర్ 1 ఇయర్ అయింది కదా అని మన లక్ష్మీ అమ్మతో వైజాగ్ తప్పకుండా తప్పకుండా ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. ప్రేక్షకుల ద్వారా కూడా నేను మీకు సహాయం చేపిస్తాను. లేదు, ఒకసారి ఒక పని చేద్దాం, రాకేష్ మాస్టర్ విగ్రహం దగ్గరికి మన ఇద్దరం వెళ్దాం, వెళ్ళి అక్కడ నిలబడి ఒక చిన్న ఇంటర్వ్యూ చేద్దాం, చేసి విరాళాలు అడుగుదాం. అట్లా చేద్దాం గురుగారు. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాంటిది ఏం లేదంటున్నాడు. తప్పండి, మూడు రోజులు ఆయన చెప్పారు బ్లడ్ వామిటింగ్స్, చిన్న డాక్టర్ అండి, వాళ్ళు క్రియేట్ చేశారు. ఆయన క్లియర్ గా చెప్తున్నారు కదా, కార్డియాక్ అరెస్ట్ అయింది, అలాగే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది అని చెప్తున్నాడు ఆయన. ఆయన తీసుకెళ్లేటప్పుడే సెవెన్లో తీసుకెళ్లారండి, అసలు ఒంటి మీద బట్టలు కూడా లేవండి. ఆయన లుంగీలో కట్టాడండి పాపం ఒక అతను, కట్టి తీసుకెళ్లారండి. అసలు మనలో లేడండి, మొత్తం అంతా శరీరం అంతా లాగేసింది అండి. ఎలా లాగేసిందో దేవుడు తెలియదు. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారండి. రైట్, ఏది ఏమైనా ఇండస్ట్రీ ఒక అత్యంత ప్రతిభావంతుని కోల్పోయింది, చాలా బాధాకరం. మన మధ్యలో మనకు అత్యంత ఆప్తులు, యూట్యూబ్కి అత్యంత ఆప్తులు, తెలుగు నాట ఆయన అసలు కలయలేదండి ఇంక అసలు యూట్యూబ్ యూట్యూబ్ ప్రమోటర్ అనుకోవచ్చు. నిజంగా ఒక 5-6 సంవత్సరాల పాటు వృత లెగించాడు యూట్యూబ్ని. ఆయన నా దగ్గర ఉంటే ప్రతి ఓళ్ళు కూడా అంటున్నారండి, నేను కదండి అంటంట, ప్రతి ఓళ్ళు అమ్మ దగ్గర ఉంటే 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఈజీగా బతికేస్తున్నాను. ఏం చెప్తామండి, అంతే టైం వచ్చేసిందండి ఆయనకి.
రైట్, ఆయన్ని తలుచుకోవడం తప్ప మనం ఏం చేయగలం? ఏం చేయలేమండి. చెప్పిన మనిషి కాదు. ఆయన అభిమానులని ట్యాగ్లు వేసుకున్నారు కదా, వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకి హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను, వాళ్ళ భార్యకి కొడుకు. అట్లాగే శేఖర్ మాస్టర్, మీరు కూడా మాస్టర్ అంటే ఇది నేను అంటున్నానని తప్పుగా అనుకోవద్దు, ఆయన విగ్రహావిష్కరణ కోసమైనా కనీసం హెల్ప్ చేయండి వాళ్ళ పిల్లలకి. మరి మీరు గుప్త సహాయం ఏం చేస్తున్నారో మాకు తెలీదు, కానీ అట్లీస్ట్ రాకేష్ మాస్టర్ విగ్రహం అంటూ ఒకటి ఉంటే బాగుంటుంది మీ గురువుగా. దానికి అయ్యే ఖర్చు మీ నాకు తెలిసి మీ ఒకరోజు భోజనం అంత అయి కూడా ఉండదు. అలాంటి దాన్ని మీరు విస్మరించకుండా ఉంటే బాగుంటుందని నా తరఫున ఇది నా విజ్ఞప్తి అనుకోండి. సో థ్యాంక్స్ అమ్మా స్టూడియోకి వచ్చినందుకు. అండ్ వైజాగ్ సత్య తప్పకుండా మీద్దరు కలిసినందుకు చాలా సంతోషం బేసిక్గా నాకు, ఎందుకంటే ఆ బద్ధ శత్రువులా కొట్లాడుకున్న మీరు కలిసిపోవడం బాగుంది. మరి ఇంకా ఏమన్నా ముందడిగేసినా నేను సంతోషపడతా, అలాంటివి అన్నా కూడా చెప్పండి. ఇప్పుడు పాప అంటున్నావు కదా, దాన్ని ఇంకేమన్నా డెవలప్మెంట్ ఉన్నా కూడా చెప్పు నాకు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఆయవారికెళ్తే నిండు నీరెళ్ళి మీరు బాగుండాలి, మమ్మల్ని పిలవాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా నెక్స్ట్ మీరు మళ్ళీ దండలు వేసుకోవడానికి ఎవరో ఒకరు తీసుకురావాలని కూడా మీరు చూడండి, నేను తీసుకొస్తానండి. అయ్యో సో థ్యాంక్ యూ అండి. ఇది ఇలాంటి బిఎస్ టాక్ షో, నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.